రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే రెండో ఓవర్ లో మాథ్యూ వేడ్ ఈ రోజు మంచి టచ్ లో కనిపించాడు కానీ రన్అట్ తిరిగాడు మూడో ఓవర్ లో మళ్లీ కుల్దీప్ సేన్ విజయ్ శంకర్ చేశాడు ఇక ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ స్కోర్ బోర్డ్ కొంచెం స్లో గా నడిచింది ఏడో ఓవర్ లో రియాన్ పరాగ్ వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు వచ్చాడు ఈ టైంలో బౌలింగ్ కి అని బట్ శుభ్మన్ గిల్ వికెట్ తీసుకుని వెళ్లాడు అయితే ఇక్కడి నుంచి అభినవ్ మనోహర్ మరియు హార్దిక్ పాండ్యా టీమ్ కు కావాల్సిన పార్ట్నర్షిప్ ని బుల్ చేశారు వికెట్ పడకుండా గుజరాత్ టైటన్ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించారు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఈ రోజు చాలా మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు అది టీమ్ కి చాలా ప్లస్ అయింది ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ కూడా చేసుకున్నాడు అయితే పదహారో ఓవర్ లో జ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో అభినవ్ మనోహర్ అవుట్ అయ్యాడు నలభై మూడు పరుగులు చేశాడు ఈ రోజు మ్యాచ్ లో ఈ సీజన్ లో ఫామ్ లో లేని మిల్లర్ రాజస్థాన్ కు మిల్లర్ షో చూపించాడు హార్దిక్ పాండ్యా ఈరోజు మ్యాచ్ లో ఫిఫ్టీ టూ బాల్స్ లో ఎయిటీ సెవెన్ రన్స్ సూపర్ కెప్టెన్సీ నాక్ దీంతో గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి నూట తొంభై రెండు పరుగులు చేసింది వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కు జోస్ బట్లర్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు అయితే రెండో ఓవర్ లో దయాల్ కొత్త బౌలర్ దేవదత్ బడికల్ ను డక్అౌట్ గా వెనక్కి పంపించాడు అయితే ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ను వన్ డౌన్ లో పంపించింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కు ఆరో ఓవర్ లో లాకీ ఫెర్గుసన్ రవిచంద్రన్ అశ్విన్ ని అవుట్ చేశాడు మొదటి బాల్కే ఇక ఆరో బాల్ కి జోస్ బట్లర్ ని అవుట్ చేశాడు ఇరవై నాలుగు బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేశాడు కానీ రాజస్థాన్ రాయల్స్ ఫుల్ ప్రెజర్లోకి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఎనిమిదో ఓవర్ లో సంజు శాంసన్ అసలు అవసరం లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ గా వెనుతిరిగాడు పదకొండో ఓవర్ లో యేష్ దయాల్ రస్సీ ని అవుట్ చేశాడు ఇక ఆ తర్వాత పదమూడు ఓవర్ లో మొహమ్మద్ షమి షిమ్రాన్ హెట్మెర్ ని అవుట్ చేశాడు ఇక హార్దిక్ పాండ్యా జేమ్స్ నిషాం ని కూడా అవుట్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఈ రోజు కెప్టెన్సీ విషయం వచ్చామంటే సంజు శాంసన్ కెప్టెన్సీలో ఎన్ని మిస్టేక్స్ అయితే చేశాడో హార్దిక్ పాండ్యా అన్ని పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకున్నాడు అనమాట అది బౌలింగ్ చేంజెస్ అవ్వచ్చు అతని బ్యాటింగ్ అవ్వచ్చు అతని ఫీల్డింగ్ అవ్వచ్చు అతని బౌలింగ్ అవ్వచ్చు చాలా బాగా చేశాడు ఎగ్జిక్యూట్ ప్రతి ఒక్క ప్లాన్ని అయితే సంజు శాంసన్ మాత్రం రవిచంద్రన్ అశ్విన్ ని ఎందుకు వన్ డౌన్ పంపించాడో ఎవరికి అర్థం కాలేదు అదొక రాంగ్ డెసిషన్ ఇక ఇంపార్టెంట్ టైంలో లో అండ్ రన్ రేట్ చాలా బాగుంది అవసరం లేని ఒక పరుగు కోసం ప్రయత్నించి అతను రన్అట్ అవ్వడం టీం ని ఓటమిలోకి నెట్టింది ఈ మ్యాచ్ టర్న్ అయింది మాత్రం సంజు శాంసన్ రన్అట్ దగ్గరే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి